నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది వరలక్ష్మి వ్రతం, అలాగే మంగళగౌరీ వ్రతం. ముందుగా మంగళగౌరీ వ్రతం గురించి తెలుసుకుందాం. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. ముందుగా ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించుకోవాలి. ముందుగా వినాయకుడి పూజ చేయాలి. కలశం పెట్టే సాంప్రదాయం ఉన్నవారు కలశం పెట్టి కలశ పూజ కూడా చేసుకోవాలి. వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి అష్టకం చదవాలి. అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన 5 తోరాలు, 5 పిండ దీపారాధనలు, అంటే బియ్యపిండి, చక్కెర లేదా బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు, వీటిని పెట్టి పూజించాలి. పూజ అయిన తర్వాత అమ్మకి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం మనకి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా 1 అమ్మకి 1 మనకి, అంటే పూజ చేసిన వారు, మిగిలిన 3 ముత్తైదువులకి తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. వ్రతమైన రోజు అమ్మకి హారతిచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని అమ్మకి ఉద్వాసన చెప్పాలి. అంటే, అమ్మ, నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. అంతటితో 1 వారం వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ విధంగానే మిగిలిన 3 వారాలు వ్రతాన్ని కొనసాగించాలి. ఈ దీపాల దగ్గర 2 పద్ధతులున్నాయి. కొందరు 4 వారాలు అమ్మ దగ్గర 5 పిండి దీపారాధనలు ఉంచి పూజిస్తారు. మరొకటి, మొదటి సంవత్సరం 5 పిండి దీపారాధనలతో మొదలై ప్రతి 7 పెరుగుతూ, అంటే 2వ సంవత్సరం 10 తాంబూలాలు, అలా చివరికి 25 పిండి దీపారాధనలతో ముగుస్తుంది. చివరి సంవత్సరం అయిన తర్వాత ఒక కొత్త పెళ్లి కూతురికి వాయనమివ్వాలి. వ్రత ఉద్యాపన. ఈ వ్రతాన్ని పెళ్ళైన సంవత్సరం నుండి ప్రారంభించి 5 సంవత్సరాలు చేయాలి. 5వ సంవత్సరం శ్రావణ మంగళవారం పగటి వేళ మంగళగౌరిని యథావిధిగా పూజించాలి. దంపతులిద్దరూ ఉపవాసం ఆచరించాలి. ఆ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇత్తడి గిన్నెలో 33 జతల అరిసెలు పెట్టి వాటి మీద పసుపు గుడ్డ కప్పి పైన చీర, రవిక, తాంబూలం, నోము సూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంచి బొట్టు పెట్టి ఇవ్వాలి. దానితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.